హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్నగా వీలాగ్స్ అయితే తీసానండి. ఇన్ని రోజులైతే ఫుల్ వీడియోలు పెట్టలేదు. ఏదైతే క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ వచ్చేసి అయితే టిఫిన్ చేశాను, వీడియో అయితే ఏం చేయలేదు. ఇక్కడైతే చాలా డేక్షలు జమ అయిపోయాయి, అందరు తినేసి ఇక్కడ వేసి అయితే వెళ్ళారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకే కదా ఈ పని అంతా అనేసి ఇక నేనే కిచెన్లో ఉన్న వర్క్ అంతా చేసుకోవాలి. మధ్యలో షాప్లోకి కూడా వస్తూ ఉంటారు, వెళ్ళాలి, మాకు షాప్ ఉందన్నట్టు. ఇక్కడ మా సార్ అయితే క్యాబేజీ తినా అంటే ఇంకా వంకాయలు అయితే కట్ చేసి పెట్టానండి. ఆనియన్ మిర్చి అందులోకి మా సార్కి రొయ్యలు లేకపోతే అస్సలు తినను, అందుకే ఇక రొయ్యలు కూడా వాటిని ఈకల్ ప్లేస్ మళ్ళీ ఏంటి తోకలు ఉండే వాటిని చుంచి పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక క్యాబేజీ కర్రీ ప్లస్ మళ్ళీ వంకాయ కర్రీ రెండు కర్రీలు ప్రిపేర్ చేస్తూ ఈరోజైతే వీడియో తీయాలి అనేసి వీడియోని అయితే చేస్తున్నానండి. ఇంట్లో కిచెన్లో చాలా ఘాట్ వస్తుందని మా బాబు అయితే ఈ యొక్క ఫ్యాన్ తీసుకొచ్చి కిటికీలో పెట్టాడండి. ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, మా మనమరాలు వచ్చేసి తనకు ఘాట్ వస్తుంది అనేసి ఇక్కడ ఈ ఫ్యాన్ అయితే ఇలా సెట్ చేశాడండి. ఎందుకంటే బాగా ఉబ్రపోస్తుంది, మళ్ళీ ఘాటు స్మెల్లు అన్నీ పిల్లలు దగ్గడం అలా ఉంటుంది అనేసి ఇంకా ఇలా సెట్ చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లో వర్క్ అవుతుంది. ఈ గ్యాప్లో అయితే పాపకు స్నానం పోసాను. ఇంకా తనైతే డ్రెస్ వేసిన తర్వాత హ్యాపీగా తనైతే బజ్జి ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర వర్క్ ఎక్కువనే ఉంటుంది, కానీ చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాం అంతే అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక కిచెన్ అయితే మొత్తం క్లీన్గా తెచ్చేసి డేక్షలన్నీ క్లీన్ చేసేసి ఇక అన్నీ ఇక్కడ కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. ఇంకా వర్క్ అంతా అయిపోయాక కాసేపు పాపతో అట్లా టైం స్పెండ్ చేశాను. కాసేపు తను నాడిస్తూ అటు ఇటు తిరిగి వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చేస్తాను అన్నట్టు. అలా ఒక 15 మినిట్స్ వరకు అయితే పాపతో స్పెండ్ చేస్తాను. ఇక మార్నింగ్ నుండి పని అవుతుంది కాబట్టి అట్లా తనతో స్పెండ్ చేస్తే చేసిన పని అంతా మర్చిపోతాం అన్నట్టు. మీకు కూడా అలా అనిపిస్తే మా వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ప్రోత్సహిస్తే ఇంకా వీడియోస్ తీయాలని ఒక ఆశ. ఇక మా సార్ అయితే చూడండి ఇక్కడ, తను మా పాప మొబైల్ పట్టుకొని చూస్తుంది. ఈరోజు తనకు హాలిడేనే, మార్కెట్ లేదు, కనీసం చిన్న హెల్ప్ కూడా చేయడు, మొత్తం నేనే చేసుకోవాలి. కొందరు ఇళ్ళల్లో హస్బెండ్ కానీ వాళ్ళ సన్స్ కానీ ఇంకా చేస్తారు హెల్ప్, నాకైతే ఎవరు చేయరు, ఇక నేనే చేసుకోవాలి అన్ని పనులు. అట్లా చేస్తే కొంచెం సపోర్ట్, వీడియోస్ తీస్తున్నా కూడా ఎంకరేజ్ చేయరు, ఏం చేయరు. కానీ వీడియోస్ తీయాలని ఒక ఆశ, ఎప్పటికైనా మోనటైజేషన్ కాకపోతామా అని. అందరి సపోర్ట్ ఉంటాయితే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను.